नमस्ते, నేను లక్ష్మి దుర్గ. వార్తలోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. 8 దేవాలయాల నిర్మాణానికి ప్రొసీడింగ్ కాపీలను దేవాలయాల కమిటీ సభ్యులకు అందించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. మునుగోడులో జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. కారు గుర్తుకు ఓటు వేసి గెలుపించాలని కోరిన పిఈసి చైర్మన్ జీవన్ రెడ్డి. బుసాపూర్ గ్రామ బ్యాంకు దొంగతనం కేసులో నిందితుణ్ణి అరెస్టు చేసిన పోలీసులు 10 తులాల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపిన సిపి నాగరాజ్. ముగిసిన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించిన మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత. సోమవారం సందర్భంగా సిద్దలగుట్టపై ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి ప్రశాంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నందు బీఆర్ఎస్ పార్టీలు వివిధ పార్టీల నాయకులు యువకులు ఆయా గ్రామాల నుండి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నందు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయటకు ఈరోజు ఆయా గ్రామాల నుండి యువకులు నాయకులు భారీ ఎత్తున స్వయంగా మంత్రి వేముల కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఎటువైపు తీసుకుపోతుందో ఏం జరుగుతుందో అని తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఒకసారి పరిశీలన చేయాలని దేశం ఎటువైపు వెళ్తుందో చర్చించాలని కోరారు. దేశం అభివృద్ధి చెందుతుందా లేదా మీరే చెప్పాలని ఇంటింటికి గ్యాస్ సిలిండర్ 400 నుండి 1100 రూపాయలు అయిందని అన్నారు. దేశం పుట్టినప్పటి నుంచి జీడీపీ పూర్తిగా క్షీణించిందని పూర్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాలంలో 7.8 ఉండేదని ఇప్పుడు మోడీ కాలంలో 4.5కి పడిపోయిందని మంత్రి వేముల తెలియజేశారు. డీజిల్ పెట్రోల్ దేశంలో ధరలు చాలా పెరిగిపోయాయని అన్నారు. దేశ సంపదను ఉత్పాదక రంగంపైన పెట్టుబడి పెట్టకుండా బడా బడా పారిశ్రామికవేత్తలకు 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయటం ద్వారా దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వ్యక్తి తలసరి ఆదాయం 1,28,000 రూపాయలు ఉండగా తెలంగాణ అభివృద్ధితో పాటు తలసరి ఆదాయం కూడా 2,78,000 రూపాయలు అయిందని అన్నారు. అటువంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్మడం జరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో రైతుకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తే ఇప్పుడున్న కరెంటుకు మోటార్లను మీటర్లు పెట్టి కరెంటు పన్నులు వసూలు చేయాలని దురుద్దేశంతో కుట్రలు చేస్తున్నారని అన్నారు. రైతు పన్నులు కట్టలేక పంటలు మద్దతు ధర పొందలేక పెట్టుబడి పెట్టలేక కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థలకే రైతులు కూడా భూములు అమ్ముకునే పరిస్థితులు వస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే రూపాయి విలువ తగ్గిపోయింది, కరెన్సీ విలువ ఎన్నడూ లేనంత. భారతదేశం పుట్టిన కాల నుంచి రూపాయి పుట్టిన కాల నుంచి ఎన్నడూ లేనంత తిరగారిపోయింది కరెన్సీ. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 7.8% జీడిపి, ఇవాళ జీడిపి భారతదేశాన్ని 4.5 పడిపోయింది ఉండదాక, ఇప్పుడు 5.5 వచ్చింది. దేశం యొక్క అభివృద్ధి చెందుతున్నది అంటే రోజు రోజుకు జీడిపి పెరగాలి, కానీ వాళ్ళ జీడిపి తిరిగిపోయి 4.5 తిరిగిపోయి వాళ్ళ 5.5 ఆరు కట్టవచ్చు. దేశం యొక్క ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి, అది ఒక పాయింట్. పెట్రోల్ డీజల్ విపరీతంగా పెరిగిపోయింది. కేవలం కేంద్ర ప్రభుత్వం చేయలేము ఉంటారు, నిన్న అబద్ధాలు చెప్తారు వాళ్ళు. దేశ సంపదని ఉత్పాదక రంగం మీద పెట్టకుండా బడాబడా పారిశ్రామిక రోడ్డు మార్పు చేసే దిశగా ప్రభుత్వం పోతా ఉంది. 12 లక్షల కోట్లు అయితే ఉత్పాదక రంగం మీద పెట్టాలి, లేకపోతే ప్రాజెక్టుల మీద పెట్టాలి. ప్రాజెక్టులు పెట్టడం అనుకో పంటలు పండుతాయి, పంటలు పండితే గ్రామాలు బాగుపడతాయి. లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టు, రోడ్లు రైళ్లు ఎయిర్పోర్ట్లు ఓడరేవులు అవిటి మీద పెట్టు, అవిటి మీద పెడితే ఉద్యోగాలు వస్తాయి. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని గెలిచినా ఓడినా క్రీడాస్ఫూర్తితో క్రీడాకారులు ముందుకు సాగాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ అన్నారు.
आर्मूर पट्टणंलोनी तपस्वी सोशल वेलफेयर ऑर्गनाइजेशन सॉफ्टबॉल क्रिकेट असोसिएशन आध्वर्यंलो मूड रोजुलुगा कोनसागुतुन्न जातीय स्थाई सॉफ्टबॉल क्रिकेट टूर्नामेंट आदिवारंतो मुगिसिंदी। अंडर 14 बालर विभागंलो तेलंगाना बी जट्टु विन्नर गा तेलंगाना ए जट्टु रन्नर गा अंडर 17 बालर विभागंलो तेलंगाना जट्टु विजेतगा पांडिचेरी जट्टु द्वितीय स्थानंलो अंडर 17 बालिकल विभागंलो तेलंगाना जट्टु विजेतगा तमिलनाडु जट्टु रन्नर गा निलिचायी। मुगिंपु कार्यक्रमानिकी मुनिसिपल चेयर पर्सन पंडित विनीता पवन ओलंपिक असोसिएशन अध्यक्षुडु गडील रामुलु मुख्य अतिथुलुगा हाजरै गेलुपोंदिन जट्लकु बहुमतुलु अंदजेशारु। ई सందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం గర్వకారణమని అందుకు గాను సాఫ్ట్ బాల్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు। ఆర్మూర్ ఎమ్మెల్యే ఎల్లప్పుడూ క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తారని అన్నారు। ఓడిన జట్లు నిరుత్సాహపడకుండా గెలుపు కోసం కృషి చేయాలని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కౌన్సిలర్ గంగమోహన్ చక్రు వైస్ చైర్మన్ ఫయాజ్ కన్వీనర్ గంగాధర్ కో కన్వీనర్ దేవరామ్ మీడియా ఇన్ఛార్జ్ వెంకటేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను తపస్వి సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు పద్మావతి అధ్యక్షురాలు సుశీల జనరల్ సెక్రటరీ దిలీప్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధాకర్ చౌదరి తెరాస నాయకులు రంగన్న వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు। ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే మా కమిటీ నుండి మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి మీకు ఇక రానున్న రోజుల్లో మీ తల్లిదండ్రుల పేరు నిలపాలి ఇది ఒకటి మస్ట్ ఫస్ట్ స్టెప్ అనుకొని ముందుకు నడవండి। ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా 2% రిజర్వేషన్ లో కూడా మీకు ప్లేయర్స్ ని ముందు పెడుతుంది దీనిని గమనించి ఆటపాట విద్యతో పాటు కూడా ఆటపాట కావాలి तन एना भयपड़ा मुझकोचि क्रोत गेम मन अंदर इंट्रड्यूस मन एम गंगाधर गारी अलगे तपस्वी स्पोर्ट्स चैंपियन डिक्लेरेशन वाली कंग्रेट मुन रोज ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఓటర్ కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆర్మూర్ తహసీల్దార్ వేణు అన్నారు। ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వేణు మీడియాతో మాట్లాడారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఓటర్ కార్డును తప్పనిసరిగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని అందుబాటులో గల బిఎల్ఓ వద్దకు ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఫోన్ నెంబర్తో వెళ్ళినట్లయితే గరుడ యాప్లో వెంటనే అనుసంధానం చేస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। కలుపుకొని టోటల్ మనకు 94,930 మంది ఓటర్లు ఎన్రోల్ అయి ఉన్నారు। అందులో ప్రస్తుతం ఏదైతే ఆధార్ అనుసంధానం చేయాల్సిన కార్యక్రమం నడుస్తుందో దాంట్లో భాగంగా టోటల్ 99 మంది బిఎల్ఓస్ వాళ్ళ యొక్క పోలింగ్ బూత్ల పరిధిలో డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేస్తూ పోలింగ్ బూత్ల పరిధిలో తిరుగుతూ 6B ఫామ్లో ఆధార్ కార్డు కలెక్షన్ చేసుకుని దాన్ని ఓటర్ కార్డుకు అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతుంది। ఇందులో ఇప్పటి వరకు ఆర్మూర్కు సంబంధించి 61% వరకు ఆధార్ ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేయగలిగినాము। 18,350 ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం కంప్లీట్ చేయడం జరిగింది। మిగతా వాటికి సంబంధించి సంబంధిత అంటే మన మున్సిపాలిటీ ఏరియాలో అయితే రిసోర్స్ పర్సన్స్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళు అండ్ మున్సిపాలిటీ సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ అలాగే అంగన్వాడీ టీచర్లు గ్రామాలలోకి వచ్చేసరికి పంచాయత్ సెక్రటరీలు అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్లు ప్లస్ కారోబార్లు వీళ్ళందరూ కూడా బిఎల్ఓ విధులు నిర్వహిస్తున్నారు। అఫీషియల్గా వీళ్ళని బిఎల్ఓస్గా అపాయింట్ చేయడం జరిగింది। వీళ్ళ సమక్షంలో ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది। ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతి గాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు। సిద్ధులగుట్టపై గల శివాలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేపట్టారు। నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు స్వామివారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు। అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల శివాలయం రామాలయం దుర్గామాత ఆలయం అయ్యప్ప ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు। ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరిస్తారని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు సిద్ధులగుట్ట సేవా సమితి సభ్యులు పిప్రిగల్లి భజన మండలి సభ్యులు నాయకులు భక్తులు తదితరులు ఉన్నారు।
మెండూరు మండలం బుస్సాపూర్ గ్రామ బ్యాంకు దొంగతనం కేసులో నిందితుల్లో ఒకడైన A3 రాజును పట్టుకొని 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిపి నాగరాజు తెలిపారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి నాగరాజు మాట్లాడుతూ మెండూరు మండలం బుస్సాపూర్ గ్రామంలో బ్యాంకు దొంగతనం కేసులో నిందితుల్లో ఒకడైన A3 రాజును నమ్మదగిన సమాచారం మేరకు ఆర్మర్ రూరల్ సిఐ మరియు బృందం సభ్యులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టుకొని విచారించి అతని దగ్గర నుండి 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. బ్యాంకు దొంగతనం కేసులో నిందితులందరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని, వీరు ఇంతకు ముందే కృష్ణగిరి, ఖమ్మం, కరీంనగర్, కొమరంభీం జిల్లాలతో పాటు కర్ణాటకలో బ్యాంకు దోపిడీలు చేసి పెద్ద ఎత్తున బంగారాన్ని దొంగిలించారని తెలిపారు. కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావుతో పాటు రూరల్ సీఏ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాస్, గోపి, ఐడి పార్టీ సిబ్బంది, కానిస్టేబుల్లను సిపి అభినందించారు. తీసుకొచ్చి వారిని మన ఇక్కడ కోర్టు సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇంత కేసు రెగ్యులర్ గా ఇన్వెస్టిగేషన్ భాగంగా అర్బన్ రూరల్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డికి నమ్మదగిన సమాచారం పైన ఈ రోజు రాజు, సన్ ఆఫ్ మహమ్మద్ తాసీర్, బరేలీ ఆఫ్ యూపీ స్టేట్ నమ్మదగిన సమాచారం పైన వీరిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అతని వద్ద నుండి సుమారుగా 10 తులాల బంగారాన్ని, బుస్సాపూర్ గ్రామానికి చెందిన గ్రామీణ బ్యాంక్ 10 తులాల బంగారం డైరెక్ట్ గా రికవరీ చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం పురాశంశాలు విచారిస్తే వీరందరూ ఇక్కడ కక్కరాల గ్రామంలో సుమారుగా అన్ని ఫ్యామిలీస్, అంటే ఈ నేరస్తులు మనకు మొదలుగా సుమారుగా 10 మంది ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. ఉసాపురే కాకుండా సిద్దిపేట కమిషనరేట్ లో కుగ్గునూరు పల్లెల గ్రామంలో కూడా గ్రామీణ బ్యాంకు నోటీ చేసి అందులో 70,000 నగదు దొంగతనం చేసింది. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 77 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రమిశ్ర, చంద్రశేఖర్, జెడ్పీసీఈఓ గోవింద్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు 3 సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పనిచేశారన్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్కు, వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగడ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మునుగుడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో దండు మల్కాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులతో కలిసి పిఎస్సి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు పాల్గొని స్థానికులకు కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు 1,85,00,000 రూపాయలతో నూతనంగా మంజూరైన 8 దేవాలయాల ప్రొసీడింగ్ కాపీలను ఆయా గ్రామాల దేవాలయాల కమిటీ సభ్యులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. గత 8 ఏళ్లలో బాల్కొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనలు, దేవాదాయ శాఖ మంత్రి సహకారంతో సుమారు 11 కోట్ల నిధులు 49 దేవాలయాల నిర్మాణాల కోసం మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కి, మంత్రి ఐకే రెడ్డికి, ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా మంజూరైన 8 దేవాలయాలు ఇలా ఉన్నాయి: బీరప్ప దేవాలయం బేల్పూర్, పోచమ్మ దేవాలయం అంసాపూర్, వెంకటేశ్వర దేవాలయం దోంచంద, భీమన్న దేవాలయం తడపాకల్, హనుమాన్ దేవాలయం శిఖరం గేట్ సోన్పేట్, హనుమాన్ దేవాలయం పురాణిపేట్, హనుమాన్ దేవాలయం కళ్యాణ మండపం బాబాపూర్, రామ్ మందిర్ దోన్పాల్. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామ సర్పంచ్కు మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు.
వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు కమ్మర్పల్లి మండలం ఉప్లూరు సర్పంచ్ చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డితో కేక్ కట్ చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు సర్పంచులు చిన్నారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అర్ముపట్టణంలోని సుందరయ్య కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఏరియా కమిటీ అధ్యక్షుడు ఎల్లయ్య కాలనీ వాసులు మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు 6 సంవత్సరాలుగా సుందరయ్య కాలనీలో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. వర్షాకాలం కావడంతో నీరు నిల్వ చేరి చెరువులు ఏర్పడి ఒక వ్యక్తి ప్రాణాలు సైతం కోల్పోయాడని, రాత్రి సమయంలో తేళ్లు పాములు గుడిసెల్లోకి వస్తున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి సుందరయ్య కాలనీలో నివసిస్తున్న నిరుపేదల కోసం మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రవి, ఎస్ఎఫ్ఐ నాగరాజు, షాహిద్, ఫెరోజ్, రాజయ్య, కుల్దీప్ శర్మ, పోషెట్టి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. वैसा भी हो सकता ना, हम आपको उधर भी रहने नहीं दे रहे, इधर भी नहीं दे रहे. जैसा हम डाले तो पाइप उसी दिन खुल जा रहा. अब तक कहीं मतलब 10 वक्त तक डाले हम पाइपा और डोर डाले, डोर भी तोड़ दे रहे. पट्टा इवे ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్న నివాసం ఉంటున్నట్టు వారి అందరికీ పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని ఇక్కడ సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తూ మరి కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నాము. ఇక్కడ ధర్నా చేసినాము, వారు సానుకూలంగా స్పందించి ఈ 2-3 రోజులను అక్కడ ఏదైనా సంఘ విద్రోహ శక్తి ఉంటే కనుక వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని మీకు మరి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని మున్సిపల్ కమిషనర్ గారితో చెప్పిర్రు. ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీల్లో రాత్రి భవన్లు విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉన్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. పట్టణంలోని పలు కాలనీల్లో గత 3 రోజులుగా విద్యుత్ దీపాలు యథావిధిగా రాత్రి భవన్లు వెలుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 3 రోజుల నుండి విద్యుత్ దీపాలు అలాగే వెలుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ దీపాలను రాత్రి మాత్రమే వెలిగేలా చూడాలని సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా విశ్వకర్మ కమిటీ ఆధ్వర్యంలో విశ్వకర్మలు తీవ్రమైన సమస్యల వలయంలో ఉన్నారని, వారిని ఆదుకొని సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర విశ్వకర్మ అధ్యక్షుడు కౌల జగన్నాథంకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కౌల జగన్నాథ్ మాట్లాడుతూ విశ్వకర్మ సంఘం సభ్యులు తెలిపిన సమస్యలు, విశ్వ బ్రాహ్మణ వృత్తి వారికి పెన్షన్ విధానం అమలు చేయట, డబుల్ బెడ్రూమ్ల మంజూరీ, ప్రతి జిల్లాకు విశ్వకర్మ సంఘ భవన నిర్మాణం, విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు, విశ్వకర్మల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇప్పించడం, విశ్వకర్మ వృత్తుల వారికి పోలీసుల వేధింపులు లేకుండా చర్యలు తీసుకోవడం వంటి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగమోహన్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ చారి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ చారి, కోశాధికారి నరసయ్య చారి, ఉపాధ్యక్షులు హరిప్రసాద్ ఆచారి మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 8 దేవాలయాల నిర్మాణానికి ప్రొసీడింగ్ కాపీలను దేవాలయాల కమిటీ సభ్యులకు అందించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. మునుగోడులో జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన పిఈసీ చైర్మన్ జీవన్ రెడ్డి. బుస్సాపూర్ గ్రామ బ్యాంకు దొంగతనం కేసులో నిందితుణ్ణి అరెస్టు చేసిన పోలీసులు 10 తులాల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపిన సిపి నాగరాజ్. ముగిసిన జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ క్రికెట్ టోర్నమెంట్. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించిన మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత. సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.